అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. టుడే వీ హౌ టు డిస్కస్ ద టాపిక్ హౌ వీ కెన్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే దానికునే ప్రాసెస్ ఏంటనేది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అమ్మ. మన ఇండియాలోని ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రెస్పాన్సిబుల్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఐఏఎస్ ఆఫీసర్ అమ్మ. ఐఏఎస్ అంటే ఫుల్ ఫామ్ ఆల్రెడీ మీకు తెలుసమ్మ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అలాగే ఎక్కువ ఫెసిలిటీస్ ఉండే జాబ్ కూడా ఇదే. అలాగే మోస్ట్ రెస్పాన్సిబుల్, అలాగే మనకి ఎవరైనా సరే తల్లిదండ్రులకు ఉండే ఆశ కూడా, నీ బిడ్డ లేదంటే నీ కూతురు ఏది అవ్వాలి అనుకున్నారు అంటే నా పిల్లడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, నా కూతురు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటారమ్మ. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే మనకి దానికునే ప్రాసెస్ ఏంటనేది ఈరోజు మనం చెప్పుకునే టాపిక్. అలాగే మనకి ప్రెసెంట్ అయితే వీఆర్ లాట్ ఆఫ్ యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలోని చాలా మంది యంగెస్ట్ ఆఫీసర్స్, ఏ కంట్రీలో లేని వాళ్ళు మన ఇండియాలో మాత్రం చాలా మంది ఉన్నారమ్మ. అలాగే గర్ల్స్ ఎక్కువగా, లేడీస్ మనం ఏ దేంట్లో ఉన్నా లేకపోయినా సరే ఐఏఎస్లోనైతే లేటెస్ట్గా మనకి ఎక్కువగా ఉండేది లేడీస్ మాత్రమే. కాబట్టి ఎవరు తక్కువ కాదు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఎవ్రీ వన్ ఈక్వల్. బట్ ప్రాసెస్ ఏంటి అయితే ఈరోజు టాపిక్ ఏంటమ్మా? ద ప్రాసెస్ దట్ వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బికమింగ్ ఎన్ ఐఏఎస్. ఐఏఎస్ మనకి దీంట్లోని అయితే ఐఏఎస్ ఐఏఎస్ అవ్వాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ యూపీఎస్సి అనే ఎగ్జామ్ రాయాలమ్మా. యూపీఎస్సి అనే ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలమ్మా. నెక్స్ట్ మనకి వీ హ్యావ్ 3 స్టేజెస్, మనకి 3 స్టేజెస్ అనేవి ఉంటాయమ్మా ఇప్పుడు ఎగ్జామ్స్లోని. ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టెస్ట్, లేదా దాన్ని ఇంటర్వ్యూ అని అంటారమ్మ. అలాగే మనకి ఎన్ని స్టేజెస్ ఉంటాయమ్మా? వీ హ్యావ్ 3 స్టేజెస్. ఇప్పుడు ఆ స్టేజెస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు ఇస్తానమ్మా. అయితే మనకి 3 స్టేజెస్ ఉంటాయని చెప్పాం కదమ్మా, దాంట్లో ఫస్ట్ స్టేజ్ ఏంటమ్మా? ప్రిలిమినరీ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఒక ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. అయితే ఇది ఈ ఎగ్జామ్ దేంట్లో ఉంటుంది అంటే బ్రిటన్లో ఉండదమ్మా, ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్. ఏ టైప్లో ఉంటుందమ్మా? ఆబ్జెక్టివ్ టైప్. నెక్స్ట్ వీ హ్యావ్ 2 పేపర్స్, దీంట్లో కూడా 2 పేపర్స్ ఉంటాయమ్మా, పేపర్ 1 అలాగే పేపర్ 2. పేపర్ 1 అనేది 200 మార్క్స్, అలాగే 2 అవర్స్ టైం. అలాగే ఆ 200 మార్క్స్ దేని మీద ఉంటుందంటే పేపర్ 1 మొత్తం జనరల్ స్టడీస్ అమ్మ. దేని మీద? జనరల్ స్టడీస్. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 100 క్వశ్చన్స్. అంటే ఏంటి? టోటల్గా 100 క్వశ్చన్స్, 200 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2, ఇది కూడా 200 మార్క్స్ అమ్మ. అయితే ఇది కూడా 2 అవర్స్ టైమే. ఇది దేని మీద ఉంటుందమ్మా? పేపర్ 2 మొత్తం యాప్టిట్యూడ్ టెస్ట్ అమ్మ, ఇదంతా యాప్టిట్యూడ్. అయితే దీంట్లోని పేపర్ 1 అయితే 100 మార్క్స్, పేపర్ 2లో మాత్రం 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటుందమ్మ. దీని ఓవరాల్ టైం ఎంతమ్మా? 2 అవర్స్ ఆఫ్ టైం. దీనికి టోటల్గా 2 అవర్స్ టైం. అయితే ఈ ప్రిలిమినరీలోని అసలు పేపర్ 1లోని సిలబస్ ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నా ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ 1 ఒక సిలబస్ ఏంటి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఏంటమ్మా? కరెంట్ అఫైర్స్. మనకి నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్, అలాగే ప్రీవియస్ 5 మంత్స్ లేదంటే 10 మంత్స్ బిఫోర్ బుక్స్ కూడా యూ హ్యావ్ టు లెర్న్, అది మనం చదవాలమ్మా. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. మనకు తెలుసు కదమ్మా ఇండియా ఒక చరిత్ర, భారతదేశం ఒక చరిత్ర మొత్తం బుక్స్ చదవాలమ్మా. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది, నేషనల్ మూమెంట్స్ అనేవి కూడా ఇండియాది ఒకది చదవాలమ్మా. నెక్స్ట్ ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ. ఇండియాది జాగ్రఫీ కాకుండా వరల్డ్ జాగ్రఫీ కూడా మనం ఆ బుక్స్ చదవాలమ్మా. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ఎకాలజీ, ఎన్వైరన్మెంటల్ గురించి కూడా. సిక్స్త్ ఇండియన్ పాలసీ పంచాయతీరాజ్ సిస్టమ్, పంచాయతీరాజ్ యొక్క పాలసీస్ గురించి. నెక్స్ట్ 7th ఆర్ట్ అండ్ కల్చర్, మన ఒక ఇండియా ఒక కల్చర్, వాటి ఒక ఆర్ట్ గురించి 7th. నెక్స్ట్ 8th ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఇండియా ఒక ఎకనామిక్ అలాగే సోషల్ డెవలప్మెంట్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ 9th బయోడైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీ అంటే మీకు ఆల్రెడీ ఫ్రమ్ 8th నుండి మీరు చదువుతూనే ఉంటారమ్మా, లైక్ జనరల్ సైన్స్ అలాగే అమ్మ. నెక్స్ట్ 9th క్లైమేట్ చేంజ్ అండ్ జనరల్ సైన్స్. ఇది ఏంటమ్మా? క్లైమేట్ చేంజ్ అండ్ జనరల్ సైన్స్. ఇది 10th అమ్మ. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయాలి అంటే మనకి పేపర్ 1లో ఉండే సిలబస్ ఏంటమ్మా? 10 ఇంపార్టెంట్ సిలబస్ టాపిక్స్. పేపర్ 1 సిలబస్ చూసారు కదమ్మా. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పేపర్ 2 ఒక సిలబస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటమ్మా? ఇంటర్పర్సనల్ స్కిల్స్. అలాగే నెక్స్ట్ కాంప్రహెన్సివ్ స్కిల్స్. 3rd కమ్యూనికేషన్ స్కిల్స్. 4th డెసిషన్ మేకింగ్. 5th డేటా ఇంటర్ప్రిటేషన్. 6th లాజికల్ రీజనింగ్. 7th అనలిటికల్ ఎబిలిటీ.
ఎయిత్ వన్ మెంటల్ ఎబిలిటీ అండ్ నైన్త్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అయితే మీకు ఆల్రెడీ చెప్పాము పేపర్ 2 అనేది దేని మీద ఆధారపడి ఉంటుందమ్మా, యాప్టిట్యూడ్ కాబట్టి ఈ సిలబస్ అనేది వచ్చిందమ్మా. ఓకే, ఆల్రెడీ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్స్ గురించి తెలుసుకున్నామమ్మా, తెలుసుకున్నాం కదమ్మా. పేపర్ 1 ఒక సిలబస్, అలాగే పేపర్ 2 ఒక సిలబస్. ఇప్పుడు మెయిన్స్. అయితే మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే 100% పేపర్ 1లో, ప్రిలిమినరీస్లోని పేపర్ 1లోని యూ విల్ గెట్ 33% మార్క్స్. 33% మార్క్స్ కంపల్సరీ రావాలమ్మా. పేపర్ 2కి సంబంధం లేదు, అది పేపర్ 2 అనేది హోల్ ఎగ్జామ్ మీద దేని మీద ఆధారపడి ఉంటే దేనికి యాడ్ చేయరమ్మా. ఇప్పుడు మెయిన్స్ ఒక వాటి ఒక ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాము. వీహావ్ ఇక్కడ ఎన్ని ఉంటాయమ్మా, 9 పేపర్స్ అనేవి ఉంటాయమ్మా. ఇక్కడ కూడా 9 పేపర్స్. అక్కడ ఏంటమ్మా, 2 పేపర్స్ ప్రిలిమినరీలోనే, వీహావ్ 2 పేపర్స్. హియర్ వీహావ్ 9 పేపర్స్, దాన్ని కూడా డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, రెండింటి కింద. దీని కిందమ్మా క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ప్రాసెస్ ఒకటి, అలాగే ర్యాంకింగ్ ప్రాసెస్ ఒకటి అమ్మా. క్వాలిఫయింగ్ ఎగ్జామ్ అనేవి రెండు ఎగ్జామ్లు ఉంటాయమ్మా, సెక్షన్ ఏ అండ్ బి. ఏ అండ్ బి పేపర్స్ అనేవి ఉంటాయమ్మా. ఏ అనేది 300 మార్క్స్కి, అలాగే బి అనే ఎగ్జామ్ కూడా 300 మార్క్స్కి ఉంటారమ్మా. నెక్స్ట్ ర్యాంకింగ్ ప్రాసెస్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకి ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటమ్మా, ర్యాంకింగ్ ప్రాసెస్. దీంట్లో టోటల్గా 7 పేపర్స్ అనేవి ఉంటాయమ్మా. ఒక్కొక్క పేపర్కి ఎన్ని మార్క్స్ అమ్మా, 250 మార్క్స్. టోటల్గా ఎన్ని మార్క్స్ అమ్మా, 1750 మార్క్స్. ఎందుకంటే 7 పేపర్స్ కదమ్మా. ఇప్పుడు అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నామ్మా, ర్యాంకింగ్ ప్రాసెస్లోని మనకి 7 పేపర్స్ ఉన్నాయి. ఆ 7 పేపర్స్ ఒక సిలబస్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. అయితే మెయిన్స్లోని మనకి టోటల్గా ఎన్ని పేపర్స్ ఉన్నాయమ్మా, 9 పేపర్స్. దాంట్లోని ఆల్రెడీ 2 పేపర్స్ అనేవి క్వాలిఫయింగ్ ప్రాసెస్. నెక్స్ట్ మిగతా 7 పేపర్స్ అనేవి ఏంటమ్మా, ర్యాంకింగ్ ప్రాసెస్. ఆ ర్యాంకింగ్ ప్రాసెస్లోని ఒక్కొక్క పేపర్ ఒక సిలబస్ ఏంటి అనేది నేను మీకు చెప్పబోతున్నాము. పేపర్ 1 అనేది ఏం టైప్ అమ్మా, ఎస్ఐ టైప్. పేపర్ 1 అనేది ఎస్ఐ టైప్. నెక్స్ట్ పేపర్ 2 అనేది జనరల్ స్టడీస్ అమ్మా. దాంట్లోని సబ్ టాపిక్స్ ఏంటి అంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇది ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా, హెరిటేజ్ అండ్ కల్చర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటమ్మా, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ది వరల్డ్. వరల్డ్ ఒక హిస్టరీ అలాగే జియోగ్రఫీ గురించి కూడా ఇదేంటమ్మా పేపర్ 2లో ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3లో ఏముంటుందమ్మా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఏంటమ్మా, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. టోటల్గా మనకి ఎన్ని ఉంటాయమ్మా, 7 ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పినవి ఏంటమ్మా, 3 పేపర్. నౌ ఇప్పుడు ఎన్నో పేపర్ అమ్మా, పేపర్ 4, దాని ఒక సిలబస్ ఏంటి, టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది పేపర్ 4. నెక్స్ట్ పేపర్ 5 ఏంటమ్మా, దాని ఒక సిలబస్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఇవి ఏంటమ్మా పేపర్ 5. అయితే మనకి 9 పేపర్స్ అమ్మా. మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, 9 పేపర్స్ ఉంటాయి. 2 పేపర్స్ అనేవి ఏంటమ్మా, క్వాలిఫయింగ్ ప్రాసెస్ అనేవి ఉంటాయమ్మా. మిగతా ర్యాంకింగ్ ప్రాసెస్లో ఉండేవి ఇవే అమ్మా. టోటల్ ఎన్ని, 7 పేపర్స్. అయితే 5 పేపర్స్ వరకు వీ హ్యావ్ సిలబస్, మనకి సిలబస్ అనేది ఉంటుంది. కానీ 6th పేపర్, 7th పేపర్ అనేది మీకు ఒక లిస్ట్ ఇస్తాడమ్మా. ఆ ఆప్షనల్ లిస్ట్లోని మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఆ మిగతా పేపర్స్ మీద ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయమ్మా. అయితే ఈ పేపర్ 6, పేపర్ 7 కూడా ఒక్కొక్క పేపర్కి 250 మార్క్స్, అంటే టోటల్గా పేపర్ 6, పేపర్ 7 కలిపి 500 మార్క్స్ అనేవి ఉంటాయమ్మా. టోటల్గా మనకి ర్యాంకింగ్ ప్రాసెస్లోని 7 పేపర్స్, ఒక్కొక్క పేపర్కి 250 మార్క్స్. అలాగే లాస్ట్ వన్ 3rd స్టేజ్ ఏంటమ్మా, ఇంటర్వ్యూ. దాన్ని పర్సనల్ టెస్ట్ అని అంటారమ్మా. ఈ టెస్ట్ అంటే ఈ యొక్క ఇంటర్వ్యూలోని మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయమ్మా, 275 మార్క్స్. టోటల్గా ఎన్ని మార్క్స్ అమ్మా, ఈ 7 పేపర్స్ ప్లస్ ఈ 275 మార్క్స్ కలిపి ఎన్నమ్మా, 2025 మార్క్స్. ఓకే, అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా, హౌ యూ కెన్ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే దానికి ఒక ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ఒక సిలబస్ ఏంటి అనేవి నేను మీకు చెప్పాను. ఇదే కదమ్మా, మీకు ఫర్దర్గా నా వీడియోస్ మీకు రావాలన్నా, అవి మీరు చూడాలన్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాము. అలాగే మీకు ఇదే కదమ్మా, దీంట్లోని ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ ఆస్క్ మీ, వీ కెన్ హెల్ప్ యూ. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ అనేది ఉంటుందమ్మా, దాన్ని ప్రెస్ చేయండి అమ్మా.